HMBLiv ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మీ ప్రశ్నలు సందేహాలకు నేరుగా మెడికల్ ఎక్స్పర్ట్ చే ప్రియారిటీ బేసిస్ పై సమాధానాలు ఇవ్వబడును. మీ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏ క్షణంలో ఎలాంటి సందేహం ఉన్నా అవి క్లారిఫై చేసేందుకు HMBLiv ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ఈ రోజే HMBLiv ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. నార్మల్ డెలివరీ అయిన తర్వాత ఎదురయ్యే బ్లీడింగ్, మలమూత్ర విసర్జన సమయంలో ఇబ్బందులు మొదలైనవి ఎంత సమయంలో తగ్గుతాయి, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలియజేశాం. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఎలాంటి సందేహం ఉన్నా కామెంట్ రూపంలో లేదా మెయిల్లో తెలియచేయగలరు. నార్మల్ డెలివరీ తర్వాత బ్లీడింగ్ ఎంతకాలం పాటు ఉంటుంది? డెలివరీ తర్వాత సమయాన్ని పోస్ట్ పార్టమ్ అని అంటారు. డెలివరీ తర్వాత బ్లీడింగ్, దీనినే లోచియా అంటారు. ప్రెగ్నెన్సీలో బేబీ పెరిగేందుకు ఉపయోగపడిన బ్లడ్ డెలివరీ ప్లాసెంటా తొలగించే క్రమంలో పోగా మిగిలిపోయిన ఈ బ్లడ్ మ్యూకస్ తో కూడినదై ఉంటుంది. కాన్పయ్యాక నెమ్మదిగా ఇది తొలగాలి. డెలివరీ తర్వాత మొదటి 3 రోజుల నుంచి 10 రోజుల దాకా బ్లీడింగ్ హెవీగా ఉంటుంది. నార్మల్ డెలివరీ తర్వాత మాక్సిమం 6 వారాల వరకు వజైనల్ బ్లీడింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొదట ఎర్రగా మొదలై నెమ్మదిగా కలర్ తేలిక రంగులోకి మారుతుంది, అంటే పింక్ కలర్. ఆ తర్వాత బ్రౌన్, చివరకు లేత పసుపు తెలుపు కలిపిన డిశ్చార్జ్ అవుతుంది. ఆ తర్వాత తగ్గిపోతుంది. ఒకవేళ పెద్ద పెద్ద క్లాట్స్ తో పాటుగా ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ ఉంటే డాక్టర్ని సంప్రదించాలి. డెలివరీ తర్వాత సమయంలో అయ్యే బ్లీడింగ్ కోసం కేవలం ప్యాడ్స్ ని మాత్రమే ఎంచుకోవాలి. ట్యాంపన్స్ లేదా మెన్స్ట్రుయల్ కప్స్ వద్దు, వీటి వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. యోని వద్ద పడిన కుట్లు ఎప్పటికీ నయమవుతాయి, అవే కరిగిపోతాయా? బేబీ డెలివరీ అయ్యే క్రమంలో యోని కండరాల వద్ద అయ్యే టేర్స్, అంటే చర్మం చినిగిపోవడం, ఎపిసియోటమీ చేసి ఉంటే, అంటే బేబీ తల బయటకు వచ్చే క్రమంలో ఒక్కోసారి యోని మార్గం వద్ద చర్మం కొద్దిగా కట్ చేయాల్సి వస్తుంది. బేబీ బయటకు వచ్చాక ఆ కట్స్ ని కరిగిపోయే కుట్లు వేసి మూసివేస్తారు. ఈ కుట్లు పూర్తిగా హీల్ కావడానికి కనీసం 6 వారాలు పడుతుంది. మలమూత్ర విసర్జన సమయంలో అలాగే నడిచినా కూర్చున్నా ఇలా మొదట 2 వారాలు నొప్పి అసౌకర్యం ఎక్కువగా ఉంటుంది. నొప్పి ఎర్రదనం ఎక్కువగా ఉంటే డాక్టర్ని సంప్రదించాలి. ఆ ప్రాంతాన్ని శుభ్రంగా డ్రైగా ఉంచాలి. బాగా నొప్పి వాపు ఉంటే కూల్ ఐస్ ప్యాక్స్ పెట్టుకోవచ్చు. కూర్చునేందుకు క్రింద ఒక మెత్తి పెట్టుకోవాలి, గట్టి సీట్ మీద కూర్చోవద్దు. డెలివరీ తర్వాత కూడా నొప్పులా? అవును, డెలివరీ తర్వాత తేలికపాటి కాంట్రాక్షన్స్ కొన్ని రోజుల వరకు సాధారణమే. ఇవి పీరియడ్ లో వచ్చే నొప్పుల వలె ఉంటాయి. ప్రెగ్నెన్సీలో వ్యాకోచించి పెద్దదయ్యే గర్భసంచి డెలివరీ తర్వాత కనీసం 6 వారాలకు సంకోచించి గాలి తీసిన బెలూన్లా అవుతుంది. ఈ క్రమంలో వచ్చే నొప్పులే ఇవి. బిడ్డకు పాలిచ్చేటప్పుడు ఎక్కువగా అనిపించవచ్చు, ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో రిలీజ్ అయ్యే కెమికల్స్ వల్ల గర్భసంచి బిగుతవుతుంది. నొప్పి మరీ ఇబ్బంది పెడుతూ ఉంటే డాక్టర్ సలహా మేరకు పెయిన్ కిల్లర్ తీసుకోవచ్చు. వేడి నీటి బ్యాగ్ కాపడం పెట్టుకోవచ్చు కూడా. మలబద్ధకం. మలబద్ధకం కూడా డెలివరీ తర్వాత కొంత సాధారణమే, ప్రత్యేకంగా కుట్లు పడిన వారిలో ఎక్కువ. బాగా మంచినీళ్లు తాగడం, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం ద్వారా కొంత ఉపశమనం ఉంటుంది. మరీ ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యి మోషన్ కి వెళ్లకూడదు. డాక్టర్ సలహా మేరకు స్టూల్ సాఫ్ట్నర్ వాడుకోవచ్చు. అంతేకాదు, హెమరాయిడ్స్ లేదా పైల్స్ ఉంటే ఆ ప్రాంతంలో నొప్పి దురద ఉంటుంది. ఇందుకు పై పూతగా వైద్య సలహా మేరకు క్రీములు వాడుకోవచ్చు. మలబద్ధకం ఒక సమస్య అయితే కొందరిలో ఇందుకు విరుద్ధంగా లూజ్ మోషన్స్ కావచ్చు. యోని మలద్వారం దగ్గర ఉండే కండరాలు బేబీ పుట్టేటప్పుడు బాగా స్ట్రెచ్ అయినందువల్ల గ్యాస్, మల విసర్జన కంట్రోల్ లేకుండా కావచ్చు. ఈ సమస్య ఉంటే పాలు, పాల పదార్థాలు, ఫ్యాట్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవద్దు. వీటి వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. ఇదంతా కూడా కొన్ని వారాలకు సర్దుకుంటుంది, ఎందుకంటే శరీర కండరాలన్నీ కూడా తిరిగి బిగుతయ్యే శక్తిని కలిగి ఉంటాయి. యూరిన్ పాస్ చేయలేకపోతున్నారెందుకు? ప్రెగ్నెన్సీ, డెలివరీ సమయంలో మూత్ర సంచి మీద పడే భారం కారణంగా డెలివరీ తర్వాత మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి, మూత్ర విసర్జన ఫ్రీగా చేయలేకపోవడం కావచ్చు. ఒక్కోసారి దగ్గినా, తుమ్మినా, నవ్వినా కొద్ది చుక్కల యూరిన్ పడిపోతుంది. ఇదంతా కేవలం కొన్ని రోజుల పాటు ఇబ్బంది పెట్టే సమస్య మాత్రమే. మూత్ర విసర్జన చేసే ముందు కొద్దిగా చల్లటి నీటిని యోనిపై పోయడం ద్వారా బ్లాడర్ని ప్రేరేపించినట్టు అవుతుంది. అప్పుడు ఎలాంటి నొప్పి లేకుండా ఫ్రీగా యూరిన్ పాస్ చేయవచ్చు. యూరిన్ పోసేందుకు ఇబ్బంది ఉందని నీళ్లు తాగడం ఆపేయకండి. కీగల్ ఎక్సర్సైజెస్ చేయటం ద్వారా యోని కండరాలను బలోపేతం చేయవచ్చు. మూత్రం వస్తుంటే ఆపుకోవడానికి ఎలా యోని కండరాలను బిగుతు పెడతామో అలాగే 3 నుంచి 4 సెకండ్ల పాటు బిగపట్టి వదలడం.
ఇలా చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలో కండరాలు తిరిగి స్ట్రాంగ్ అవుతాయి. కీగల్ ఎక్సర్సైజెస్ డెలివరీ అయిన వెంటనే కాకపోయినా కనీసం 2 వారాలకు చేయవచ్చు. రొమ్ములు బాగా నొప్పి సలుపు పెడుతున్నాయెందుకు? డెలివరీ అయిన 3 రోజుల పాటు కొల్లెస్ట్రమ్ లేదా మురుపాలొస్తాయి. ఇవి బేబీకి పట్టడం తప్పనిసరి. ఇక ఆ తర్వాత బ్రెస్ట్ మిల్క్ బాగా తయారై రొమ్ములు బరువుగా నొప్పిగా ఉంటాయి. ఎప్పుడైతే బేబీకి కడుపు నిండా డిమాండ్ చేసినప్పుడల్లా పాలిస్తారో అప్పుడు ఈ సమస్యలు ఉండవు. ఇన్కేస్ బేబీకి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటే పంప్ చేయవచ్చు. నొప్పి సలుపు ఎక్కువగా ఉంటే హాట్ వాటర్ కాపడం పెట్టుకోవచ్చు. మంచి సపోర్ట్ ఇచ్చే బ్రా వేసుకోవాలి. అంతేకాదు లీక్ అవుతున్న మిల్క్ ని అబ్జార్బ్ చేసే ప్యాడ్స్ పెట్టుకోవచ్చు. రొమ్ములను రుద్దకండి, దీనివల్ల మరింత ఎక్కువ మిల్క్ తయారవుతుంది. ఇక మీకు బాగా బాధ కలిగించే విషయం విపరీతంగా జుట్టు రాలిపోవడం. బీ ప్రిపేర్డ్. డెలివరీ అయిన 3 నుండి 4 నెలల దాకా ఇది తప్పదు. ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ అతిగా ఉత్పత్తి అయ్యి పెరిగిన జుట్టు డెలివరీ తర్వాత తిరిగి ఆ హార్మోన్స్ లేకపోవడం వల్ల జుట్టు విపరీతంగా రాలుతుంది. అంతేకాదు బ్రెస్ట్, పొట్ట, పిరుదులు, తొడలు ఇక్కడంతా స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. వీటన్నింటినీ పట్టించుకుని అతిగా ఫీల్ కావడం వల్ల కొంత డిప్రెసింగ్ గా ఉంటుంది. టైంతో పాటు అన్నీ తగ్గుతాయి, డోంట్ వర్రీ. డెలివరీ తర్వాత లైంగికంగా ఎప్పటి నుంచి యాక్టివ్ గా ఉండొచ్చు? లైంగికంగా ఎప్పటి నుంచి యాక్టివ్ గా ఉండొచ్చు అనే విషయానికొస్తే ప్రత్యేకంగా ఎలాంటి కండిషన్ లేదు, కానీ మొదటి 2 వారాలలోపు కొన్ని కాంప్లికేషన్స్ ఉండవచ్చు. డెలివరీ అయిన 4 వారాలకు తిరిగి పూర్తిగా కోలుకున్నాక పాల్గొనవచ్చు. ప్రెగ్నెన్సీపై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMBLiv ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. ఇప్పుడు చెప్పబోయే ఈ లక్షణాలు కనుక కనిపిస్తే వెంటనే డాక్టర్ సహాయం తప్పనిసరి. ఎక్కువ బ్లీడింగ్ అంటే గంటకొక ప్యాడ్ కంటే ఎక్కువ మార్చాల్సి వస్తుంటే, డిశ్చార్జ్ దుర్వాసన, విపరీతమైన తలనొప్పి అస్సలు తగ్గకున్నా, కాలునొప్పి వాపు, బ్రెస్ట్లో నొప్పి ఎర్రబడి వాపు, 100 కంటే ఎక్కువ డిగ్రీల జ్వరం, చలి, వణుకు ఉండడం, తల తిప్పినట్టు, స్పృహ కోల్పోయినట్టు ఉన్నా, చూపు మసకబారిపోతున్నా, మూత్ర విసర్జన సమయంలో విపరీతమైన నొప్పి ఉన్నా, గుండె వేగంగా కొట్టుకున్నా, పొట్టలో తగ్గని నొప్పి, వాంతులు వస్తున్నా, ఇవి డెలివరీలో ఎదురయ్యే కొన్ని కాంప్లికేషన్స్. వీటికి వైద్య సహాయం తప్పనిసరి. ప్రెగ్నెన్సీని హ్యాపీ అండ్ హెల్దీ చేసుకునేందుకు ప్రతి ప్రెగ్నెంట్ దగ్గర తప్పనిసరిగా ఉండవలసిన ఐటమ్స్ కోసం HMBLiv అమెజాన్ ఆన్లైన్ స్టోర్ లో ఈ రోజే షాప్ చేయండి. చెక్ ద కామెంట్ బాక్స్ ఫర్ ద ఆన్లైన్ స్టోర్ లింక్.